శివ నింద శివుణ్ణి దూషించడం ఎంత ప్రమాదకరమో చెప్పింది. చెప్పి ఆమె యోగాగ్నియందు శరీరం విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేస్తే ఇది పరమశివుడికి తెలిసింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్నవాడు ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నేను లోకానికి పాఠం చెప్పాలి, చెప్పకపోతే వీళ్ళు ఇలాగే గాడి తప్పుతారు అని అర్జుండుక్రుడు నీలకంఠుడి వదైచారాతి దష్టోష్ఠుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియ నవ్వుచును. ఒక్కసారి విద్యుద్వహ్నిశిఖాసముచ్చైరుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సధ్యక్రోధముతోడ పూంచివైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. ప్రశాంతంగా కూర్చున్నవాడు ఒక్కసారి పైకి లేచాడు. లేచి అర్జుండుగ్రుడు నీలకంఠుడి వదైచారాతి దష్టోష్ఠుడై అజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియ నవ్వుచున్ పెద్ద వికటాట్టహాసం ఒకటి చేసి మహాకోపంతో ఆ జటనంతటినీ కూడా విప్పి విరబోసుకుని విద్యుద్వహ్నిశిఖా సముచ్చయరుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్, మెరుపు ఎలా ఉంటుందో ఆకాశంలో అలా మెరిసిపోతున్న ఒక జటని ఊడబెరికి ఆ కైలాస పర్వతం మీద ఉన్న ఒక రాతి కేసి కొట్టాడు. ఆయన అంత కోపంతో కొట్టి ఎవడు తప్పు చేస్తున్నాడో వాణ్ణి శిక్షించాలన్న భావనతో ఒక కృత్యని సృష్టించడానికి, ఒక ఉగ్రరూపాన్ని సృష్టించడానికి కొట్టాడు కనుక అందులోంచి ఒక మహాభూతం ఆవిర్భవించింది. అబ్రంలి హాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలనదీప్తజ్వాలికజ్వాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాభ దుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడుదయించే మారట రుద్రుడగుచు. అందులోంచి భూమ్యాకాశములు నిండిపోయినటువంటి ఒక భయంకరమైనటువంటి స్వరూపం పెద్ద పెద్ద దంష్ట్రలతో సహస్ర బాహువులతో అనేక ఆయుధాలతో పుట్టి పరమశివుడికి ప్రదక్షిణం చేసి అయ్యా నన్ను ఏం చేయమంటావు శాసించమంది. లోకం గాడి తప్పింది. మహాపతివ్రత అయినటువంటి అమ్మవారి మనసు నొచ్చుకునేటట్టు దక్షుడు ప్రవర్తించాడు. ఆమె చెప్పినా వినకుండా యజ్ఞాన్ని అలాగే చేస్తున్నారు, యజ్ఞధ్వంసం చేయమన్నాడు. వీరభద్రుడు వెళ్ళి యజ్ఞధ్వంసం చేశాడు. తర్వాత దేవతలు వచ్చారు, దక్ష ప్రజాపతి అందరూ వచ్చారు. ఆయన కాళ్ళ మీద పడ్డారు, తీసేసినటువంటి తలకాయ తీసి గొర్రె తలకాయ పెట్టి దక్ష ప్రజాపతిని బతికించాడు. ఆ దేవతలందరికీ బుద్ధి చెప్పాడు, యజ్ఞం పూర్తి చెయ్యమన్నాడు. అదే దక్షారామం. దాని పేరు ద్రాక్షారామం కాదు, మన కర్మ కొద్దీ అలా పిలుస్తున్నారు. అది దక్షారామం. దక్షారామం అంటే దక్షుని యొక్క ఆరామం. అక్కడే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం జరిగింది. అక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞంలో ఉన్న అగ్నిహోత్రుడు జింక రూపం ధరించి పారిపోవడాన్ని కూడా వర్ణించాడు శ్రీనాథుడు భీమఖండంలో. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ జరిగినటువంటి మహాక్షేత్రం. అందుకే దక్షారామ దర్శనం, దక్షారామంలో అభిషేకం, ఈ రెండు కూడా ఐశ్వర్య కారకాలు. దక్షారామంలో ఉండేటటువంటి శివస్వరూపం ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది, ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది. అంత గొప్ప శివస్వరూపం అది. సరే, ఆ కాలమునందు ఆమె దాక్షాయిణిగా ఉండగా తన పాతివ్రత్యాన్ని లోకానికి చాటి చెప్పింది. అందుకే ఆమె దక్షుడి కూతురుగా ఉంటే దాక్షాయిణి, భర్తృ నింద వినలేక శరీరాన్ని విడిచిపెడితే సతీదేవి అని పేరు పొందింది. సతీదేవి అంటే భర్తని నిందించినటువంటి వాక్కులు కూడా వినడానికి ఇష్టం లేక శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తల్లి. ఇప్పుడు ఆమెయే శైలపుత్రిగా వచ్చింది. ఎవరికి కుమార్తెగా వచ్చింది? హిమవంతుడికి కుమార్తెగా వచ్చింది. ఒక చోట శరీరం వదిలిపెట్టింది, వేరొక చోట శరీరాన్ని పొందుతోంది. ఆమె శరీరాన్ని విడిచిపెడితే కారణం ఆయుర్దాయం అయిపోవడం కాదు, లోకానికి కొన్ని పాఠాలు నేర్పింది. శివ నింద మంచిది కాదు నేర్పింది. శివుడు ఆగ్రహాన్ని పొందితే, నేనాయన్ని రుద్రుణ్ణి చేస్తే లోకానికి పాఠం చెప్తాడు, శివుణ్ణి కదపగలిగిన దాన్ని నేనే నిరూపించింది. అలాగే ఆమె తన పాతివ్రత్యాన్ని లోకానికి తెలియచేసింది. పరమశివుని పట్ల ఆమెకి ఎంత భక్తి కలిగి ఉంటుందో ఆమె లోకానికి చెప్పింది. అటువంటి తల్లి ఇప్పుడు అక్కడ అవతార పరిసమాప్తి చేసింది. పరిసమాప్తి చేయడంలోనూ లోకానికి పాఠం ఉంది.
ఇప్పుడు అదే తల్లి హిమవంతునికి మేనకాదేవికి కుమార్తెగా వస్తుంది. రావడం కూడా ఏదో కాకతాళీయంగా మనుష్యులందరూ పుట్టినట్టు పుట్టే స్వభావం ఉన్న తల్లి కాదు, ఆమె అనుగ్రహించడానికి వస్తుంది. మేనకా హిమవంతుల్ని ఏ కారణం చేత అనుగ్రహించి రావాలి? శైలపుత్రి అంటే హిమవంతుని కుమార్తె, పర్వతరాజ పుత్రి, పర్వతం యొక్క కూతురు అని ఎందుకు అనిపించుకోవాలి ఆవిడ? అంటే అమ్మవారి యొక్క అనుగ్రహ వైభవాన్ని చెప్తోంది కాబట్టి శైలపుత్రి దుర్గాస్వరూపాలలో మొదటి స్వరూపమైంది. ఆమె హిమవంతునికి మేనకాదేవికి కుమార్తెగా రావడానికి మొదటి కారణం ఇది. అంటే ఆమె దాక్షాయిణిగా ఉన్న రోజులలో పరమశివునితో కలిసి హిమవత్ పర్వత ప్రాంత పాదముల యందు ఆవిడ విహారం చేస్తుంటే మేనకాదేవి చూసింది. చూసి మనసులో ఒక కోరిక కోరుకుంది, నాకు ఈమె కుమార్తెగా లభిస్తే, ఇలాంటి కూతురు నాకుంటే అని త్రికరణ శుద్ధిగా అనుకుంది. ఎవరి మనసులో ఏ భావన పొందినా ఆమె తెలుసుకుంటుంది. అందుకే అమ్మవారి విషయంలో ఒక ఒక విశేషాన్ని చెప్తారు పెద్దలు. ఆమె దేనిచేత చాలా సంతోషాన్ని పొందుతుంది అంటే కేవలముగా మన మనసులో కలిగేటటువంటి భావనల చేత ఆనందాన్ని పొందుతుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అని లలిత అష్టోత్తరంలో అమ్మవారికి ఒక పేరు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి మేనకాదేవి పొందినటువంటి భావానికి పరవశించింది, నన్ను కూతురుగా పొందాలని కోరుకుంటోంది, ఒక అవతారంలో ఈమెకి నేను కుమార్తెనవుతాను అని సంకల్పం చేసింది. అందుకే దాక్షాయిణిగా శరీరం విడిచిపెట్టిన తల్లి మేనకాదేవికి కుమార్తెగా రావడానికి ఇష్టపడింది. మేనకాదేవికి కుమార్తెగా రావడానికి ఇష్టపడితే కేవలం సంకల్పం చేస్తే అయిపోతుందా? అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనసు యందు ఒక ఉత్తమమైన భావన ప్రవేశించగానే తదనుగుణమైనటువంటి కర్మ జరుగుతుంది. ఆ కర్మ ఆచార సహితమై ఉంటుంది. అందుకే ఆచారము ధర్మము, ఆచారము కర్మకాండ ఎప్పుడు కలిసే ఉంటాయి, విడిచిపెట్టి ఉండవు ఎప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లికి ఒక కోరిక పుట్టింది, నేను సువాసిని పూజలు చేస్తాను. సువాసిని పూజ అంత తేలికైన పూజ అని మీరు అనుకోకండి. సువాసిని అంటే కేవలం పెళ్ళయింది అని కాదు అర్థం. సు అంటే బాగుగా, వాసిని అంటే వసించి ఉన్నది, బాగుగా నివసిస్తున్న తల్లి. బాగా నివసించడం అంటే ఆమె పుట్టింటికి వస్తుంది. ఆమె పుట్టింటికి ఎందుకు రావాలో, పుట్టింటికి వచ్చి ఎందుకు ఉండాలో, పుట్టింట్లో ఎంతకాలం ఉండాలో, ఏ కారణానికి ఉండాలో తెలిసున్నది. ఆమె అత్తవారింటికి వెడుతుంటే వెళ్ళిరామ్మా అనిపించుకోదు. మీరు ఎప్పుడైనా పెద్దల ఆశీర్వచనం చూశారో లేదో, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్ల ఇంటికి వచ్చి లేదా అత్తవారింటికి వెడుతున్న ఆడపిల్ల వచ్చి నమస్కారం చేస్తే వెళ్ళమ్మా అంటారు. వెళ్ళిరామ్మా అనకూడదు, వెళ్ళమ్మా అనాలి, అది శాశ్వత స్థానం. కానీ ఆమె వస్తుంది, పిలవకుండా వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? అది ఆమె ప్రేమ. అమ్మవారికి ఎంత ప్రేమో అంత ప్రేమ. ఒక ఇంట పుట్టిన ఆడపిల్లకి పుట్టింట్లో ఉత్సవం జరుగుతుంటే పిలుపు అక్కర్లేదు. అసలు పిలుపు అక్కర్లేకుండా రావలసింది ఎవరైనా ఉంటే ఆ ఇంట పుట్టిన ఆడపిల్లే. ఆడపిల్ల రావాలి. అందుకే పార్వతీదేవి దక్ష ప్రజాపతి ఇంటికి వెడతానన్నప్పుడు పరమశివుడితో ఒక మాట చెప్పింది, నేను ఎందుకు ఎడుతున్నానో తెలుసా, నేను వెళ్ళడానికి ఒక కారణం ఉంది. జనకుని గేహము నాకు, తండ్రి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే దానికి పిలుపు అక్కర్లేదయా, వెళ్ళాలి, అందుకని వెడుతున్నానంది. తండ్రి ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే, తండ్రి ఇంట్లో మంచి కార్యక్రమం జరుగుతుంటే కూతుర్ని పిలవకపోయినా వెళ్ళాలి. వెళ్ళి ఆమె రావడం చేత సంతోషం కలుగుతుంది. ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. ఆమె ఎక్కడ ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉండే అలవాటు ఉన్న ఆమె కాబట్టి నిత్య పేరంటాలయ్యింది. అది గొప్పతనం. సువాసిని అన్న మాటలో గొప్పతనం ఎక్కడొచ్చిందంటే, నా కూతురే, నా ఇంట పుట్టి పెరిగిన పిల్లే, నేనే చేయించాను అట్ల తద్ది నోము, నేనే చేయించా ఉండ్రాళ్ల తద్ది నోము, నేనే పట్టించా కొన్ని నోములు వ్రతాలు మంచి భర్త రావాలని. ఆ పిల్లే దానికి పసుపు రాసి నువ్వు ఇలా పూజ చేసుకోవేమి కూర్చోబెట్టి నా భార్యయే చేయించింది. అదే నా కూతురు నా ఇంటికి వస్తే ఇవాళ నా భార్య దాని కాళ్ళకి పసుపు రాసి, దానికి బొట్టు పెట్టి, దానికి వాయనమిచ్చి, దాని ఎందు లక్ష్మీస్వరూపాన్ని చూసి ఓ నమస్కారం చేసుకుంటాడు. సువాసిని అది నా ఇంట ఉన్న పేరంటాలు. అది ఇప్పుడు నన్ను నా భార్యని కూడా అనుగ్రహించగలదు. ఆమె
భర్త ఇంట్లో ఉంటే లక్ష్మీ స్వరూప దాని భర్త యొక్క సమస్త ఐశ్వర్యానికి అదే కారణం దాని అత్తింటి వైభవానికి అంతటికి అదే కారణం కాబట్టి ఒక కోడలు ఇంట్లో అంత పెద్ద స్థానాన్ని పొంది ఉంటుంది నా కూతురు తానత్త వారి ఇంట్లో కాదు రేపు నా కోడలు వచ్చినంతే నా కోడలు నా ఇంటికి వచ్చినప్పుడు నా కోడలు కన్నా గొప్ప స్థానంలో ఇంకా ఎవరు ఉండరు నా ఇంట అత్యంత గొప్ప స్థానం ఎవరిది అంటే నా కోడలదే నా భార్య సరే నాకన్నా భిన్నమైనది కాదు నాతో నాతో అవిభాజ్యం నాలో సగభాగం నా భార్య తర్వాత అంత పెద్ద స్థానం ఎవరిది నా కోడలదే నా కూతురు కన్నా గొప్పది ఎవరంటే నా కోడలే ఎందుకంటే నా శరీరం పడిపోయిన తర్వాత కూడా నేను ఏ లోకాల్లో ఉన్నా నాకు ఇన్ని నీళ్ళు అందాలి అంటే నా కోడలదే ప్రథమ స్థానం నా కూతురు ఎంత గొప్పదైనా నా కూతురు వలన అందవు కోడలు వలన అందుతాయి అందుకని ఇక్కడి సంబంధం కాదు నా శరీరం పడిపోయాక కూడా నన్ను ఉద్ధరించగలిగింది నా కోడలే ఆమె సువాసిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉందో అలా ఉండి ఉద్ధరిస్తుంది అందుకే ధర్మశాస్త్రంలో తండ్రికి తద్దినం పెట్టవలసి వస్తే భార్య ఇంట్లో లేకపోతే వచ్చే వరకు వాయిదా పడిపోతుంది ధర్మపత్ని పక్కన ఉండాలి అంటే మీరు ఆమె యొక్క స్థాన బలం చూడండి సువాసిని ఆమె ఎక్కడ ఉంటే అక్కడ పేరంటాలు అందుకే మీరు తెలుగు నిఘంటు చూస్తే సువాసినికి పేరంటాలు అని రాసి ఉంటుంది ఆమె ఎక్కడ ఉందో అక్కడ ఎక్కడ నిలబడిందో అక్కడ ఆయా అనుగ్రహాలను కురిపించగలదు అటువంటి తల్లి ఏ సువాసినిని పూజ చేస్తే పరదేవత అనుగ్రహం కలుగుతుందో అటువంటి సువాసిని పూజలు చేసింది మేనకాదేవి కావాలంటే మీరు శివమహాపురాణం చదవండి అమ్మవారు మేనకాదేవి కడుపున కూతురుగా పుట్టడానికి కారణమేది అంటే ఆమె చేసిన సువాసిని పూజలు ప్రతి అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు సువాసిని పూజ చేసేది అందున శారదా నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసిని పూజ బాలపూజ అంత విశేషమైనటువంటి పూజ దానికి తగినటువంటి కర్మాచరణం చేసింది తత్ఫలితంగా అమ్మవారు ఆమెకి కుమార్తె అయింది చిత్రం ఏమిటంటే ఆమె పరదేవత అని తెలియకుండా తనకి కుమార్తె కావడం కాదు తెలిసే కుమార్తె మేనకాదేవికి ప్రత్యక్షమైంది మేనకాదేవి అడిగింది నువ్వు నా కూతురుగా రావాలని అడిగింది వస్తాను ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు తరింప చేసే కూతురుగా రావాలంది అలాగే వస్తున్నాను అందుకే శంకరాచార్యుల వారు అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి అని కీర్తించారు సౌందర్యలహరిలో అసలు హిమవంతుని యొక్క వంశమనేటటువంటి ధ్వజస్తంభానికి కీర్తి పతాక ఆ తల్లి ఆమె కుమార్తెగా రావడం కాబట్టి ఆ తల్లి ఇప్పుడు కుమార్తెగా రావడానికి అంగీకరించడమే కాకుండా నీకు కొడుకులు కూడా పుడతారు అని అనుగ్రహించింది ఆ కారణం చేతనే మైనాకుడు పుట్టాడు మేనకాదేవి కడుపున హిమవంతునికి ఇప్పుడు ఆ తల్లి కుమార్తెగా వచ్చింది వస్తే తెలుసు మేనకాదేవికి పుట్టినటువంటిది సామాన్యమైన పిల్ల కాదు ఈ పిల్ల సాక్షాత్ పరదేవత నా కడుపున కూతురుగా వచ్చింది ఇప్పుడు ఏమిటి అదృష్టం ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చేసిందో తెలుసా మేనకా హిమవంతుల కావిడ అసలు లోకంలో ఎవరూ ఊహించడం కూడా సాధ్యం కానటువంటి అనుగ్రహాన్ని వర్షించేసింది మనందరం అమ్మా అని ఇలా నమస్కారం పెడతాం అమ్మా ఇలా రావే అని గడ్డం పట్టుకున్నాడు హిమవంతుడు నమస్కారం పెట్టలేదు కూతురు పరదేవతని తెలుసు కానీ తాను తండ్రి ఆ తండ్రి అన్న ప్రేమలో ఆమె పరదేవత అని తెలిసి కూడా ప్రేమ కప్పేసింది ఆ ప్రేమ కప్పేస్తే హిమవంతుడు పొందినటువంటి అదృష్టాన్ని శంకరాచార్యుల వారు స్తోత్రం చేయకుండా ఉండలేకపోయారు సౌందర్యలహరి చేస్తూ అంతటి శంకర భగవత్పాదులు తరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశే నోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం బ్రూమస్తవచుముఖం ఔపమ్యరహితం అన్నారు అమ్మా నీ గడ్డానికి ఉపమానం నేను వెయ్యలేనమ్మా ఏమిట ఎందుకుట గడ్డానికి ఉపమానం వేయలేకపోవడం పోలిక అంటే మొదటి కారణం ఎందుకు చెప్పారో తెలుసా కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా వాత్సల్యంతో నా కూతురు అన్న భావనతో ఇంట తిరుగుతున్నటువంటి పరదేవతని గడ్డం పట్టుకుని నా తల్లి కదూ నా కన్న కదూ కొంచెం బువ్వతిను అమ్మా అంతసేపు ఆడుకోకు బజ్జో అని హిమవంతుడు గడ్డం పట్టుకుని బతిమాలి నేను తండ్రిని అన్న ప్రేమ చేత నువ్వు పరదేవత అన్న విషయాన్ని
తెలిసుండి మరిచిపోయి తన ప్రేమ చేత కప్పేసి పట్టుకుని బ్రతిమాలడానికి అవకాశం ఇచ్చిన ఆ గడ్డానికి ఉపమానం ఎక్కడ ఉందమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంటే హిమవంతుణ్ణి ఒక పర్వతాన్ని ఆవిడ అంత అనుగ్రహించేసింది. అనుగ్రహించడం అక్కడతో పోయిందా? పోతనగారి వీరభద్ర విజయంలో అసలు పరవశించిపోయారు పోతనగారు. గిరులలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిటుల జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహద్భుతంబు ఇందువదన అన్నాడు. ఏముందమ్మా నేను ఒక గిరిని, ఎన్ని కొండలున్నాయి తల్లి లోకంలో, అన్ని కొండల్లో నేను ఒక కొండని పడు ఉంటాను అక్కడలా. అటువంటి నా పేరు ప్రపంచ ప్రఖ్యాతమై చరిత్ర పుటల్లో శాశ్వతత్వాన్ని పొందింది. ఎందుకో తెలుసా అమ్మా? నువ్వు నా కడుపున పుట్టడం కాదమ్మా, నన్ను నీ తండ్రిని చేసుకోవడం. నా కడుపున నువ్వు పుడితే నాకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కర్మజనితం అవుతుంది అప్పుడు. కాదు, నన్ను తండ్రిగా వరించావు. హిమవంతుడు నాకు తండ్రి కావాలి అని కోరుకుని నాకు కూతురుకయ్యావు. నీకు తండ్రినైతే నాకింత చాలదే ఇది చాలదమ్మా నాకు ఇది మహాద్భుతంబు హిందువదన ఇది మహాద్భుతం అమ్మా అని పరవశించిపోయాడు. ఇప్పుడు చెప్పండి ఆవిడ కారుణ్యానికి ఎల్లలు ఉంటాయా అసలు? అంటే త్రికరణ శుద్ధిగా మనం భావన చేసినంత మాత్రం చేత ఆవిడ ఇచ్చే అనుగ్రహాన్ని లెక్క పెట్టడం ఎవడికి సాధ్యం కాదు. అసలు మేనకాదేవి అయితే పరవశ తిరుగుతుంటే ఆమెలో సరస్వతి, ఆమెలో లక్ష్మి, ఆమెలో దుర్గా, ఆమెలో గంగా, ఆమెలో మాయ, ఆమెలో బాల, ఆమెలో సువాసిని ఇన్ని కనపడ్డాయి. ఎంత అదృష్టవంతురాలో ఓ మేనక. కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడ నన్ను కన్న తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నీయ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే భూరి లోకైక విభూతిదారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే అని మానితంబగు మహామాయ తరి గొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే అనుచు కరుణించి ఏతెంచ ననుచు దిగిచి కౌగిలించెను మేనక గౌరిచూచి. ఆ పిల్లని చూసి ఆ పిల్ల అలా పట్టు పావడా కట్టుకుని ఇంట్లో ఆడుకుంటుంటే అమ్మవారి అనుగ్రహం చేత సరస్వతీదేవి బాలారూపంలో తిరుగుతూ కనపడింది. కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడ నను కన్న తల్లి వచ్చే. దుర్గ అంటే ఒక్క దుర్గ కాదు, ఆమె ఎందే అన్ని శక్తులు ఉంటాయి. నా ఇంట చిన్న సరస్వతి తిరుగుతోంది. చాతుర్య గాంభీర్య జగతి కన్నీయ వచ్చే లలిత సంపద లక్ష్మి వచ్చే. సమస్త సంపదలకి అధినేత్రి అయినటువంటి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అదిగో నా ఇంట తిరుగుతోంది. భూరి లోకైక విభూతిదారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే. సమస్త లోకాల్ని విభూతిగా ధరించినటువంటి ఆ ప్రకృతి స్వరూపిణి, ఆ సాక్షాత్ లోకాల్ని పవిత్రీకరించగలిగినటువంటి ఆ గంగమ్మ అదిగో నా ఇంట తిరుగుతోంది. తరి గొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే. దేవతలందరి చేత నమస్కరింపబడేటటువంటి స్వరూపం రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవముకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. దేవతలందరూ నమస్కరిస్తుంటే వాళ్ళ కిరీటములలో పదగబడినటువంటి మనల యొక్క కాంతులు పాదముల మీద ప్రసరిస్తే ప్రకాశించేటటువంటి పాదముల జంట కలిగినటువంటి తల్లి నా ఇంట పిల్లగా ఆడుకుంటోంది. బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే బాలారూపంతో నా ఇంట తిరుగుతోంది నా తల్లి. బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే. లోకాలను కన్న తల్లి నాతో అమ్మా అని పిలిపించుకోవడానికి, అమ్మాయి అనిపించుకోవడానికి నా కడుపున పుట్టింది అని ఆనందం ఆగక ఏ తల్లి పాదముల జంటలో ఉన్నటువంటి ఒక బొటన వేలికి ఉన్నటువంటి గోటి కాంతిని దర్శనం చెయ్యడం కొన్ని కోట్ల జన్మల తపస్సు తర్వాత తప్ప సిద్ధించదో? యోగుల తల్లి ఏ విభుని సేవిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చెందక ఉందురువట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ నను పంపించు భంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గునే అంటాడు అక్రూరుడు భాగవతంలో. ఏ మహానుభావుని యొక్క పాదములకు ఉన్నటువంటి గోటి కాంతి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసిన తరువాత తప్ప చూడడానికి సాధ్యపడదో అటువంటి కృష్ణ భగవాను యొక్క దర్శనం చెయ్యడం నాకు కంసుడి వలన కలిగిందని అక్రూరుడు పరవశించిపోయినట్టుగా
ఏ తల్లి యొక్క కాలి గోటి కాంతి కోట్ల జన్మల తర్వాత తప్ప చూడలేరో అటువంటి తల్లి నా ఇంట బాలారూపంలో తిరుగుతోందని పరవశించిపోయి కౌగిలించెనుమేనక గౌరీ చూచి ఆ పిల్లని చూసుకుని పరిగెత్తుకొచ్చి కౌగిలించేసుకునేదిట మేనకాదేవి అమ్మా నా కడుపున పుట్టావే ఎంత అదృష్టవంతురాలమ్మా అనేదిట కేవలం మనసులో భావన చేసినంత మాత్రం చేత సువాసిని పూజని త్రికరణ శుద్ధిగా చేసిన కారణం చేత అంత అనుగ్రహించి మేనకా హిమవంతులకు కుమార్తెగా వచ్చింది ఇక శారదా నవరాత్రుల్లో చేసినటువంటి సువాసిని పూజ ఎటువంటి ఫలితాలను ఇస్తుందో మీరు ఊహించండి అదేం సామాన్యమైందా సువాసిని పూజ చేయడం సువాసిని పూజ చూడడం రెండూ అంతటి అద్భుతమైనటువంటి విశేషాలు అంత శక్తివంతమైనటువంటి విశేషాలు అందుకని ఆమె మేనకా హిమవంతుల్ని అనుగ్రహించింది అంతేనా శైలపుత్రి తత్వం అంటే కాదు దాని యందు ఒక పరమ రహస్యం ఒకటి దాగి ఉంది మహాజ్ఞానులైనటువంటి వారి నోటి వెంట వచ్చిన విసత్యాలు కావు వారి నోటి వెంట వచ్చిన దాన్ని సత్యమయ్యేటట్టుగా చూడవలసిన బాధ్యత అమ్మవారి మీద ఉంటుంది ఆ కర్తవ్యం అమ్మవారిది వారు మాట్లాడింది సత్యం అనకూడదు వారు ఏది మాట్లాడారో అది సత్యం అయిపోవాలి అది లోకానికి నిరూపించింది ఆవిడ ఎక్కడ ఒకానొకప్పుడు విష్ణు సభకి వెళ్ళారు పితృదేవతల యొక్క కుమార్తెలు ముగ్గురు అందులో ఒకతే మేనకాదేవి మేనకాదేవి తన చెల్లెళ్ళు ఇద్దరితో కలిసి వెళ్ళింది వెళ్ళి అక్కడ నిలబడి అకస్మాత్తుగా ఎందుకో శివమాయా మోహితురాలై ఆ వచ్చినటువంటి సనకసనందనాదుల్ని చూసి లేచి నిలబడకపోగా ఒక నవ్వు నవ్వింది అకస్మాత్తుగా సభలో పెద్దలున్న చోట అలా నవ్వకూడదు కనుక అలా నవ్వినటువంటి పాపం కట్టి కుడుపుతుంది కాబట్టి సనకసనందనాదులు శాపవాక్కు విడిచిపెట్టారు మీరు వెళ్ళి భూలోకంలో పుట్టండి అన్నారు ఇది మర్త్యలోకం అంటే పుట్టుట గిట్టుట ఉంటాయి మేము భూలోకంలోకి వెళ్ళి పుడతాం అభ్యంతరం లేదు కానీ మామూలుగా వెళ్ళాం మా కడుపున సాక్షాత్తు పరదేవత జన్మించాలి అలా అనుగ్రహిస్తే వెడతామని కోరిక కోరుకుంటే వాళ్ళు అయోనిజలతో సమానం పితృదేవతల యొక్క కుమార్తెలు అయినప్పటికీ స్వధాదేవి యొక్క కుమార్తెలు అయినప్పటికీ వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలన్నారు అంత గొప్ప స్వరూపాలు ఆ మేనకాదేవి మొదలైనటువంటి వాళ్ళు అందుకని ఇప్పుడు ఆ ముగ్గురు కూడా ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు పరదేవతా స్వరూపం యొక్క మూడు రూపాలకి తల్లులయ్యేటట్టుగా అనుగ్రహించారు సనకసనందనాథులు మీరు భూలోకంలోకి వెళ్ళినప్పుడు మేనకాదేవి సాక్షాత్తుగా దుర్గాదేవి యొక్క అంశలో వచ్చినటువంటి పిల్లకి తల్లి అవుతుంది అలా అయిన కారణం చేత ఆమె చిట్ట చివరికి ఆమెనే చెందుతుంది ఆ దుర్గనే చెందుతుంది అని వరం ఇచ్చారు ఇప్పుడు సనకసనందనాదులు ఇచ్చినటువంటి వరాన్ని నిజం చెయ్యాలి అందుకని మేనకాదేవి యొక్క కుమార్తె కడుపున శైలపుత్రి అన్న పేరుతో వచ్చింది